హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదేంటంటే మనకు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే ఈ ఎంసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి బిఎస్సి హానర్స్ అగ్రికల్చరు అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ ఇప్పటికే 2 times మన ఛానల్లో కూడా పెట్టాను, మీకు మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ దీనికి సంబంధించి మనకు కట్ ఆఫ్స్ అనేవి బిఎస్సి అగ్రికల్చర్కి కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ప్రీవియస్ ఇయర్ మన కట్ ఆఫ్స్ అనేవి మీరు కూడా చూసుకోవచ్చు. బట్ నేను ప్రజెంట్ అయితే డిస్కస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మీకు అనాలిసిస్ కోసం కన్వీనర్ కోటాలో కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉన్నాయి చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనకు ఎంసెట్ ఎగ్జామ్ రాశారో, సో లాస్ట్ మనకున్నటువంటి అడ్మిషన్స్ చూసినప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి కట్ ఆఫ్ సపరేట్గా ఉంది, అలాగే ప్రైవేట్ కాలేజ్ సపరేట్ కట్ ఆఫ్ ఉంది. మీకు అది ఇదివరకు నేను నోటిఫికేషన్లో కూడా చెప్పడం జరిగింది. మనకేంటంటే ఫార్మర్స్ కోటా అనేది ఒకటి, నాన్ ఫార్మర్స్ కోటా అనేది రెండు ఉంటాయి. సో ఫార్మర్స్ కోటాలో ఉన్నవాళ్ళు ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసేటప్పుడే ఫార్మర్స్ కోటాలో లాస్ట్లో మీకు నేను ఫామ్స్ కూడా చెప్పాను. సో మీరు ఆ ఫామ్స్ని ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ మీరు సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సైన్ అయితే చేయించుకొని మీరు అప్లై చేసేటప్పుడు అదే ప్రొసెస్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు దానికోసం కావాలంటే మనం ప్రీవియస్ వీడియో చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మరి కట్ ఆఫ్ ఎలా ఉంది ఫార్మర్స్ కోటాకి నాన్ ఫార్మర్స్ కోటాకి, అలాగే మనకు డిఫరెంట్ రీజన్స్ అంటే ఇది అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ అన్నమాట. సో ఇది అలాగే ఏయూ రీజన్ అంటే మనకు రాయలసీమ ప్లస్ నెల్లూరు కాకుండా ఉన్నటువంటి రీజన్ మొత్తం ఏయూ రీజను, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు అంటే ముందు ఉన్నటువంటి జిల్లాల ప్రకారం చెప్తున్నాను ప్లస్ నెల్లూరు కలిపితే మనకు ఎస్వీ రీజన్ అవుతుంది. సో దీంట్లో మనకు బైపీసీకి సంబంధించి ఎవరైతే ఎంసెట్ అనేది ఎగ్జామ్ రాశారో దానికి ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ కాలేజెస్కు చూసినప్పుడు మనకు ఓసీకి వచ్చేసరికి నాన్ ఫార్మర్ కోటాలో అయితే 5106, అదే మనకు ఉమెన్లో ఇది జనరల్ అనమాట, ఉమెన్కి వచ్చేసరికి 4500, అదే ఫార్మర్స్ కోటాలో అయితే 6700, అలాగే 5553 అనమాట. ఇది ఓపెన్ అనమాట. అదే మనకు ఏయూ రీజన్కి వచ్చేసరికి 5400, 5478. సో ఇది ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంది. అదే ఫార్మర్స్ కోటాలో వచ్చేసరికి 7625, మళ్ళీ 7330 అనమాట. అదే ఎస్వీ రీజన్లో అయితే 6024, 6123 అనమాట. అదే ఫార్మర్ రీజన్ ఫార్మర్కి అయితే మనకు 6700, 6800. ఇదంతా కూడా మనం ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్కి, ఇది నాన్ లోకల్ సీట్లకి అన్రిజర్వ్డ్ అంటే. అదే ఇదేంటంటే మనకు రీజన్ వైజ్ ఉన్నటువంటి పీపుల్ అనమాట, లైక్ ఏయూ రీజను ఎస్వీ రీజను. సో అలాగే మనకు చూసినప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ కింద మనకు కట్ ఆఫ్ చూసినప్పుడు మనకు ఇక్కడ అయితే అన్రిజర్వ్డ్లో అనేది అయితే ఇవ్వలేదు, బట్ ఏయూ రీజన్లో వచ్చేసరికి నాన్ ఫార్మర్ కోటాలో 8364, దెన్ ఇది వచ్చి మనకు 7351 అనమాట. అదే ఎస్వీ రీజన్ అనేది మనకు 6200 అనమాట. బీసీఏకి వచ్చేసరికి 6200, అలాగే 4242 అనమాట. సో బీసీఏలో ఫార్మర్ కోటాలు అయితే 7274, అదే మనకి ఏయూ రీజన్కి వచ్చేసరికి 6590 నాన్ ఫార్మర్ కోటాలు, అదే ఉమెన్ అయితే మనకు 5511 అనమాట. సో అలాగే మనకు ఫార్మర్ కోటాలో ఈ ఏయూ రీజన్లో వచ్చేసరికి 10301 అనమాట, అలాగే ఉమెన్కి వచ్చేసరికి 10105, అలాగే ఎస్వీ రీజన్ వచ్చేసరికి 7656, అలాగే 6687 అనమాట. అలాగే ఫార్మర్ కోటాలో అయితే 6700, 7600 అనమాట. సో ఇవి మనకు బీసీఏకి. అలాగే మనకు బీసీఈబి చూసినప్పుడు, సో బేసిక్గా ఇక్కడ మనకు ఈ ఓపెన్ లైక్ 15% ఆఫ్ సీట్లకు మాత్రమే ఇది, కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. నేనేంటంటే లైక్ రీజన్ వైజ్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో అది బీసీబీకి వచ్చేసరికి జనరల్లో నాన్ ఫార్మర్ కోటాలో 8200, ఉమెన్కి అయితే 7400 అనమాట. అదే బీసీబి జనరల్లో మనకు ఫార్మర్ కోటాలో అయితే 10000, అలాగే ఉమెన్కి అయితే 9686. తర్వాత మనకు ఎస్వీ రీజన్లో అయితే 6700, 5700 అనమాట. అలాగే మనకు ఫార్మర్ కోటాలు అయితే 7100, 9761. అంటే ఇదేంటంటే ఫార్మర్ కోటాలో ఒక సీట్లు అనేవి 40% ఆఫ్ సీట్లు ఫిక్స్డ్గా ఉంటాయి, కాబట్టి వాటికి ఓన్లీ ఫార్మర్ అయిన పిల్లలకు మాత్రమే ఇస్తారనమాట. కాబట్టి ఏంటంటే కట్ ఆఫ్ అనేది వాళ్ళకు కొంత ఎక్కువగా ఉంటుంది, అంటే ర్యాంక్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉన్న సీట్లనే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మనకు బీసీసీ చూసినప్పుడు లైక్ 7300 అనేది ఫార్మర్ కోటాలో ఉంది,
అది స్టేట్ మెరిట్ అనమాట. అదే రీజన్ వైజ్ చూసినప్పుడు మనకు 4,705 నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా అయితే 6,120, అదే ఉమెన్కి అయితే 12,000 కూడా ఉందన్నమాట. ఎంసెట్లో 12,000 వచ్చినా కానీ బీసీసీ వాళ్లకు అగ్రికల్చర్లో సీట్ వచ్చింది అనేది గవర్నమెంట్ గాలలో ఇది మీనింగ్ అనమాట. సో ఇలా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు బీసీఈ చూసారనుకోండి, బీసీఈలో మనకు కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంది అంటే 9,000, అలాగే ఉమెన్కి అయితే 6,900 అనమాట. అదే మనకు ఫార్మర్ కోటాలు అయితే 11,700, 8,800. అదే మనకి ఏయు రీజన్ ఎస్వి రీజన్ అనుకోండి, సో అక్కడ మనకు ఫార్మర్ కోటాలు అయితే 9,000, 9,300 వరకు ఉందన్నమాట. అదే ఎస్టీకి వచ్చేసరికి, ఎస్టీకి అయితే మనకు ఫార్మర్ కోటాలు అయితే 8,700, 9,165, అలాగే మనకు ఎస్టీలో ఎస్వి రీజన్లో ఫార్మర్ కోటాలు అయితే 9,200, 8,500. అంటే మనకి ఎస్టీ ఎస్వి రీజన్లో ఫార్మర్ కోటాలో మనకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంది. అంటే లైక్ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఫార్మర్స్ ఈ ఎస్వి రీజన్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి ఇక్కడ తగ్గుతున్నాయి, రైట్. సో మళ్ళీ మనకి ఎస్సీ కేటగిరీ చూసినప్పుడు లైక్ ఈ ఫార్మర్ కోటలు అయితే 10,000 వరకు ఉన్న వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. అదే మనకు ఎస్సీలో ఏయు రీజన్లో చూడండి, ఎస్వి రీజన్లో చూడండి మనకు ఏంటంటే 7,900. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఏయు రీజన్లో నెంబర్ ఆఫ్ సీట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కట్ ఆఫ్ అనేది ఏయు రీజన్లో ఎక్కువగా ఉంటుంది. అంటే సీట్లు ఎక్కువగా ఉన్నప్పుడు అటువైపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే ఎస్సీ రీజన్లో మనకు ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు, అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంటుంది. సో మీరు దీని గురించి ఏం వరీ అవ్వద్దండి. సో బట్ యూ అప్లై ఫర్ దిస్ వన్. అలాగే మీకు ఏంటంటే మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చూసినప్పుడు మనకు ఈ ఏయు రీజన్లో మనకు ఉన్నటువంటి కట్ ఆఫ్స్ అనేవి నాన్ ఫార్మర్ కోటాకి 11,000, ఉమెన్కి అయితే అలాగే 9,000 మెన్కి అయితే అనమాట. అదే ఎస్వి రీజన్లో అయితే 11,000 జనరలు, 9,500 మెన్ అనమాట. అదే మనకు ఫార్మర్ కోటాలు అయితే 12,000, 8,300. సో ఈ విధంగా ఏంటంటే మీకు మారుతూ ఉంటుంది, రైట్. అలాగే మనకు బీసీఏ చూసినప్పుడు బీసీఏలో మనకేంటంటే స్టేట్ మెరిట్లో ఉన్నప్పుడు 15,000 వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఏయు రీజన్లో అనుకోండి మీకు 15,000, అలాగే 16,000. సో ఎస్వి రీజన్లో అయితే 14,000, 12,000. ఇది ఫార్మర్ కోటాలో చెప్తున్నాను అనమాట. బీసీబీకి ఫార్మర్కి మనకేంటంటే ఏయు రీజన్లో 13,000, 14,000, అలాగే 12,000, 13,000 ఎస్వి రీజన్ అనమాట. అదే మనకు బీసీసీ చూసినప్పుడు 9,600 అయితే ఉందన్నమాట. అలాగే బీసీడీ చూసినప్పుడు మనకు 16,000, 13,000. అదే ఎస్వి రీజన్లో అయితే 9,000, 14,000. అలాగే బీసీఏ అయితే 19,000, 20,000. అలాగే ఇక్కడ 10,000, 12,000 అనమాట. ఎస్టీకి అయితే 12,000, 19,000 అనమాట. అదే ఎస్వి రీజన్లో అయితే 15,000, 14,500. ఎస్సీకి అయితే 15,000, 17,300. అలాగే 12,000, 11,000. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు లైక్ అరౌండ్ 20,000 లోపల ఉంటేనే సీట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయినా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. బట్ ఇదే కట్ ఆఫ్ అనేది ఇయర్ ఉంటుందని కాదు, బట్ మీరు దీన్ని చూసుకొని మళ్ళీ మనకు మీరు రాదులే అని కూడా అనుకోవద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ప్లస్ ఆర్ మైనస్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఆప్షన్స్ పెట్టేదాన్ని బట్టి. కాబట్టి ఇమీడియట్గా అయితే అప్లై చేయండి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం మన కమెంట్ బాక్స్లో పెట్టండి, రైట్. థ్యాంక్ యూ ఆల్.